గర్భిణీలను భయపెట్టే బొప్పాయి కన్సీమ్ అవుదామనే ఆలోచనతోనే బొప్పాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి అది కూడా పచ్చి బొప్పాయి లాటిక్స్ అనబడే సబ్స్టెన్స్ పచ్చి బొప్పాయిలో ఉంటుంది ఇది గర్భసంచి కాంట్రాక్షన్స్ కలుగు చేయగలదు దీని ఫలితంగా ఎర్లీ లేబర్ మొదలయ్యే అవకాశం ఉంది గర్భసంచిని పట్టి ఉంచే మెంబ్రెయిన్స్ పొరలను బలహీనపరుస్తుంది బొప్పాయి చాలా స్వల్ప మోతాదులో కొన్ని ఆహార పదార్థాల్లో ఉండే బొప్పాయి వల్ల డేంజర్ లేదు కానీ మీకు తెలిస్తే వాటిని అవాయిడ్ చేస్తేనే మంచిది డ్యూ డేట్ దగ్గర పడుతుంటే లేబర్ ప్రేరేపించేందుకు చక్కగా పనిచేస్తుంది సో ఎప్పుడు తినాలో అప్పుడు తినడం వల్ల ఎలాంటి హాని లేదు ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ బాగా పెరగాలంటే తినవలసిన ఆహారాలేంటో తెలియచేస్తాం ప్రెగ్నెన్సీలో ఎంతో ముఖ్యమైన రోల్ ప్లే చేసేది ఐరన్ లెవెల్స్ అనీమియా లేదా సరిపడా ఐరన్ లెవెల్స్ లేకపోవడం ప్రెగ్నెన్సీలో ఒకంత సాధారణమైనా కూడా కొన్ని ఆహారాలను తినడం అలాగే వైద్య సూచన మేరకు సప్లిమెంట్స్ వేసుకోవడం ద్వారా అనీమియా బారిన పడకుండా ఉండవచ్చు రక్తం తక్కువగా ఉన్న కారణంగా కేవలం గర్భిణీకి మాత్రమే కాదు ఆమె కడుపులో ఎదిగే బిడ్డకు కూడా ఇబ్బంది తల తిరిగినట్టుగా ఉంటున్న అలసట నీరసం ఊపిరి అందకపోవడం ఇవన్నీ అనీమియా లక్షణాలు మామూలుగా కంటే ప్రెగ్నెన్సీలో డబుల్ క్వాంటిటీలో ఐరన్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇద్దరికి సరిపడా అన్నమాట అందుకే ఈ వీడియోలో చెప్పబోయే ఆహారాలను క్రమం తప్పకుండా తినడం ద్వారా అనేమియా సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఇవి చవకైనవి మాత్రమే కాదు అన్ని సీజన్స్ లో విరివిగా దొరుకుతాయి పాలకూర మెంతి బచ్చలికూర తోటకూర ఏదైనా సరే శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి వాడుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఉదాహరణకు ఆప్రికాట్స్ ఫిక్స్ ప్రూన్స్ రైసిన్స్ బీట్రూట్స్ బీన్స్ పచ్చి బఠానీలు పప్పు ధాన్యాలు ఎగ్స్ మరీ ముఖ్యంగా పచ్చసనతో పాటు తీసుకోవాలి మీట్ లో ఫ్యాట్ చికెన్ అలాగే ట్యూనా ఫిష్ తీసుకోవాలి టోఫు లేదా పన్నీర్ ఓట్స్ ఫార్టిఫైడ్ సీరియల్స్ వీటిలో ఐరన్ యాడ్ చేసి తయారు చేస్తారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కి మంచి ఆప్షన్ గోధుమ బ్రెడ్ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి ఐరన్ శరీరానికి బాగా పట్టాలంటే సి విటమిన్ తప్పనిసరిగా జోడించాలి అందుకే క్రమం తప్పకుండా ఆయా సీజన్స్ లో దొరికే సి విటమిన్ పండ్లు ఉదాహరణకు జామ బత్తాయి నారింజ కమల నిమ్మ వీటిని తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా ఐరన్ అండ్ సి విటమిన్ రెండూ దొరికినట్టే ఒక గర్భిణి మాకు మేల్లో ఇలా అడిగారు ప్రెగ్నెన్సీలో అరటిపండు బాగా తింటే ఫిట్స్ వస్తాయా అని ఇంకొకరు అడిగారు కన్సి అయ్యే ముందు ఎక్కువగా అరటి పండు తింటే మగపిల్లలు పుడతారా అరటిపండు ప్రెగ్నెన్సీలో బేషుగా తినొచ్చు ఇందులో పొటాషియం ఫైబర్ అండ్ బి విటమిన్ వల్ల గర్భిణికి చాలా మంచిది కానీ అతిగా ఏది మంచిది కాదు ముఖ్యంగా రాత్రి వేళ వద్దు అరగదు ఇక అరటిపండు తిన్న తర్వాత నీళ్లు వెంటనే వద్దు అలాగే పాలు అరటిపండు కలిపి కూడా సరికాదు ఈ రెండింటి కాంబో వల్ల టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి అవి హాని చేస్తాయి కవల బనానాస్ తింటే ట్విన్స్ పుడతారా ఇది కూడా నమ్ముతారు ఇందులో కూడా ఏమాత్రం నిజం లేదు ఇక బేబీ బాయ్ కావాలంటే కన్సీవ్ కాకముందు ఎక్కువ బనానాస్ తింటే ఫలితం ఉంటుందనే విషయం మీద సర్వేలు జరిగాయి కొంతవరకు నిజమే అని తేలింది ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వచ్చినందుకు బనానాకు ఎలాంటి లింకు లేదు సో డయాబెటీస్ లేదా ఊబకాయం లేకపోతే హ్యాపీగా రోజు ఒకటి రెండు అరటి పళ్ళు తినొచ్చు